ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మన హరివాస్తు ఛానల్కి సంబంధించినంత వరకు మన హరివాస్తు ప్రేక్షకులందరూ కూడా ఒక్కటే కాన్సెప్ట్, మన వాస్తు ఛానల్లో మనం చెప్పే టాపిక్స్ అసలు ఏ శాస్త్రంలో నుంచి వెలుదిస్తున్నారు, అసలు ఇవి ఎక్కడి నుంచి బయటపడుతున్నాయి, అసలు ఇన్ని రోజులు ఎవరు ఎందుకు చెప్పలేకపోయారు అనే ఎన్నో ఆలోచనలు చాలామందికి ఉన్నాయి. సో ఒకటైతే నేను క్లియర్గా చెప్తున్నానండి, మన హరివాస్తు ఛానల్లో చెప్పే ఒక్కొక్క టాపిక్ అనేది కేవలం పురాతన శాస్త్రంలో ఏవైతే మహర్షులు రచించినవి ఉన్నావో దాని తర్వాత వాళ్ళు వాళ్లకు సంబంధించిన ఎన్నో రహస్యాలను గురువుల నుంచి శిష్యులకు, శిష్యుల నుంచి శిష్యులకు ఒక పరంపరగా ఏవైతే రహస్యాలు వస్తున్నాయో ఈ రహస్యాలను కేవలం కొంతమంది దగ్గర మాత్రమే దాగి ఉన్నాయి. సో ఈ రహస్యాలన్నీ మనం అంటే మన హరివాస్తు ఛానల్ ద్వారా మన హరివాస్తు ప్రేక్షకులందరికీ అంటే ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా, విదేశాలలో ఉండే వాళ్ళు కూడా మన హరివాస్తు ఛానల్ని చూస్తున్నారు. సో ఇంతమందికి మనం అందించిన ఈ సమాచారం ఎన్నో రహస్యాలకు సంబంధించిన సమాచారం. అయితే ఒక్కొక్క రహస్యం తీస్తూ ఉంటే అసలు నిజంగా ఇన్ని రోజులు మనం ఎందుకు పాటించలేకపోయాం, ఈ రహస్యాలు ఎందుకు మనకు బయటపడలేవు అనే ఆలోచనలు మీకు వస్తాయి. మరి ఇన్ని రోజుల నుంచి వాస్తు సిద్ధాంతులు పాటించడమన్నీ నిజంగా కరెక్టేనా ఏమో అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. సో ఒక విషయం అయితే నేను క్లియర్గా చెప్తున్నానండి, 100కి 100% శాస్త్ర నియమాలన్నీ ఇంప్లిమెంట్ చేయడం అంటే నాట్ పాసిబుల్. నేను గత వీడియోలో నేను ఒక మాట క్లియర్గా చెప్పాను, అదేంటంటే మనము కేవలం ఒక 5% to 10% వాస్తు యొక్క ఒరిజినల్ వాస్తు యొక్క సబ్జెక్ట్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేయగలము. అది కూడా మీరు అంటే మీకు మీరు ఒక లక్ష్యంగా భావించాలి. అది ఎట్లా అంటే మాకు మేము ఖచ్చితంగా శాస్త్ర నియమాల ప్రకారం మేము ఇల్లు కడదామని డిసైడ్ అయితే కనుక 100% మీరు మమ్మల్ని సంప్రదించి మా త్రూ వెళ్ళినట్లయితే ఆ శాస్త్ర నియమాలు ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, వాటికి సంబంధించిన రహస్యాలు ఏంటి, ఒక ప్లాన్ డిజైన్ చేసే విధానం ఏంటి, ఇవన్నీ కూడా మేము సెటప్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఒక విషయం అయితే మీరు గమనించండి, ఏ ఛానల్లో దొరకని కొత్త కొత్త సమాచారం మన హరివాస్తు ఛానల్లో మనం అందిస్తున్నాం. సో లేటెస్ట్గా మనం పుష్కరిణికి సంబంధించిన రహస్యాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన వివరణ ఇచ్చాం కదా. సో ఒక ఆయాది బిందె అన్నాం. ఒకటి మీరు అబ్జర్వేషన్ చేయండి, ఒక ఆయాది బిందె అంటే ఏంటి, మీరు ఏం సార్ కొత్తగా కొత్తగా విషయాలు చెప్తున్నారు, ప్లేట్లకు, చెంబులకు, చెంచాలకు ఇవన్నీ ఆయాది ఉంటాయి, ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు అనేవాళ్ళు అనండి, మాటలు పడడానికి నేను సిద్ధం. ఒరిజినల్ శాస్త్ర రహస్యాలన్నీ కనుమరుగైపోయిన ఈ కాలంలో ఆ రహస్యాలన్నీ బయటికి తీసుకుని వచ్చి మీ అందరికీ నేను అందిస్తున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు తప్పుని నిజమని భావించారు, నిజాలు వచ్చి మీ ముందు ఇప్పుడు నిలబడ్డాయనుకోండి, అంటే ఈ శాస్త్ర ప్రకారం నేను చెప్పే రహస్యాలన్నీ మీ ముందుకు వచ్చిన తర్వాత ఇవన్నీ అబద్ధాలుగానే మీకు అనిపిస్తుంది. ఎవరు ఏ విధంగా భావించాలో అది మీకే వదిలేస్తానండి, నేను మాత్రం అవన్నీ నాకు వద్దు. ఎందుకంటే ఒకసారి ఇక్కడ రన్నింగ్ ఫొటోస్ ఒకసారి అబ్జర్వేషన్ చేయండి, ఈ ఫొటోస్ కనుక మీరు అబ్జర్వేషన్ చేస్తే పుష్కరిణి అని చాలామందికి తెలుసు కదా, తిరుమల పుష్కరిణి యొక్క రహస్యం తెలుసా మీకు? పూర్వకాలంలో అంటే ఒక 50-60 సంవత్సరాల ముందు కనుక మీరు నిజంగా అబ్జర్వేషన్ చేసి ఉంటే మీరు ఎక్కడెక్కడికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా, అంటే ఏదైనా పంతుల దగ్గరికి వెళ్ళినా, పురోహితుల దగ్గరికి వెళ్ళినా, ఎవరైనా సాధువుల దగ్గరికి వెళ్ళినా, ఏదైనా మఠాలకు వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళి గురువుగారు మా ఇంట్లో సమస్య ఇట్లా ఉందండి, ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి,
దాని తర్వాత ఆర్థికంగా మాత్రమే కాకుండా మా ఇంట్లో పిల్లలకు సంబంధించిన సమస్య ఉంది, సంతానలేమి సమస్య ఉంది, లేదంటే మేము వ్యాపారంలో నష్టపోయాము, లేదంటే భార్యాభర్తల కొట్లాట ఎప్పుడు నడుస్తుంది, వాళ్ళిద్దరూ కలిసి ఉండట్లేదు అనే ఎన్నో సమస్యలు, అంటే ఆరోగ్యపరంగా కానీ లేదంటే ఇంటి పరంగా కానీ సంసార పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఏ విధమైనటువంటి ఒక సమస్య అనేది మీరు తీసుకున్నట్లయితే ఈ సమస్యకు పరిష్కారం చాలా సులువుగా చెప్పేవాళ్ళు. కావాలంటే మీ యొక్క పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడగండి. మీరు ఆ విషయం ఏంటో నేను చెప్తాను మీకు. ఎవరైనా పురోహితుల దగ్గరికి వెళ్ళి మా సమస్య ఇట్లా ఉందండి, దానికి ఏమైనా పరిష్కారం చెప్పండి, మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక విషయం చెప్తారు. ఆ విషయం ఏంటంటే, మీరు తిరుమలకు సంబంధించిన పుష్కరిణి ఉంది కదా, మీరు ఒక 3 రోజులు అక్కడ ఉండి ఆ పుష్కరిణిలో స్నానం చేసి ప్రతిరోజు దైవ దర్శనం చేసుకోండి, మీ సమస్య కొంతవరకు తగ్గుతుంది. అంటే ఒక సమస్య వస్తే తిరుమల, ఇంకో సమస్య వస్తే తమిళనాడులో ఒక టెంపుల్, ఇంకో సమస్య వస్తే మహారాష్ట్రలోని ఒక టెంపుల్. అంటే ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క విధమైనటువంటి టెంపుల్ చెప్పి ఆ టెంపుల్లోని పుష్కరిణి కానీ లేదంటే అక్కడ తొవ్వించిన చెరువు కానీ, అంటే అసలు ఈ ఆయాదికి సంబంధించిన రహస్యాలకు పుష్కరిణికి ఏంటి సంబంధం? మీరు ఒక్కసారి ఈ ఫోటోలను అబ్జర్వేషన్ చేయండి. ఈ ఫోటోలు కనుక మీరు అబ్జర్వేషన్ చేస్తే 100% మీకు ఒక్క విషయం అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఆ విషయం ఏంటంటే, ఈ ఫోటోలో ఒక్కసారి నేను జూమ్ చేసి మీకు చూపిస్తాను. వాటిలోని ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ పుష్కరిణి యొక్క పై కొలత మాత్రమే మీరందరూ గమనిస్తారు, వాటి యొక్క స్టెప్స్ని గమనిస్తారు, దాని కింద ఏముంది, మీరు అడుగంటి పోయిన వాటర్ తర్వాత లోపల ఏముంది అనేది ఎప్పుడన్నా గమనించారా? ఈరోజు వరకు ఏ వ్యక్తి కూడా వాటికి సంబంధించిన వివరాలు గమనించలేదు. సో ఒరిజినల్గా వీటికి సంబంధించిన వివరాలు గనక మీరు గమనిస్తే గనక ఖచ్చితంగా మీరు ఈ రహస్యాన్ని ఛేదించినట్టే. అర్థమైందండి? సో ఈ రహస్యం ఏంటి? మీరు ఎక్కడైనా సరే వీటికి సంబంధించిన రహస్యాలు మీకు తెలియాలంటే ఆయాది కొలత ఉంటుంది. ఈ ఆయాది కొలత ఏ విధంగా చేస్తారో ముందుగా మీరు తెలుసుకోవాలి. ఒక పుష్కరిణికి సంబంధించిన టోటల్ కొలతలో మధ్య భాగంలోని కొలతలో ఒక ఆయాది గణితం కడతారు, పొడవు ఇంటూ వెడల్పు. ఆ క్షేత్రం ఎవరికి సంబంధించింది, ఏ దేవుడు అక్కడ నివాసం ఉంటున్నారు, సో వీళ్లకు సంబంధించిన క్షేత్రానికి సంబంధించి ఏ విధమైనటువంటి లాభం కలగాలి, ఆ లాభానికి సంబంధించిన నక్షత్రం ఏంటి, ధనము వ్యయము, దాని తర్వాత నక్షత్రము వారము తిథి అంశ ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసి ఆయాది గణన అనేది ఆ పుష్కరిణికి సంబంధించిన అడుగు భాగంలో ఏర్పాటు చేసి అందులో మీకు ఆ కొలత యాక్యురేట్ దింపడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ పుష్కరిణికి సంబంధించిన వాటర్ వచ్చి దాంట్లో స్టోర్ అవుతాయో, ఈ వాటర్ అనేది ఆ వైబ్రేషన్ మొత్తం జనరేట్ చేసి ఆ వాటర్ మొత్తాన్ని వైబ్రేట్ ఇట్లా వైబ్రేట్ చేస్తుంది. అది మనకు కళ్ళకు కనిపించకపోవచ్చండి. దానిలోని శక్తి ప్రవాహం ఏదైతే ఉంటుందో ఆ ప్రవాహం అనేది చాలా చాలా శక్తివంతమైనది. ఇది కేవలం ఒక పుష్కరిణికి సంబంధించిన రహస్యం కాదు. మన భారతదేశంలో మీరు ఎన్నో టెంపుల్స్ని గమనిస్తే ఆ టెంపుల్లో ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఆ చరిత్రకు సంబంధించిన రహస్యం ఏంటంటే, ఒక పుష్కరిణిలో స్నానం చేస్తే ఒక రకమైనటువంటి బెనిఫిట్, ఇంకో పుష్కరిణిలో స్నానం చేస్తే ఇంకో రకమైనటువంటి బెనిఫిట్, ఈ విధంగా అయితే ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూనే ఉంటాం. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే కనుక, మీరు ఒక టెంపుల్కి మేము వెళ్ళొచ్చామండి, మాకు ఆర్థికంగా చాలా ఎక్సలెంట్గా ఉంది, ఇంకో టెంపుల్కి వెళ్ళొచ్చామండి, మాకు ఈ స్కిన్కి సంబంధించిన డిజీజెస్ తగ్గిపోయాయి, ఇంకో టెంపుల్కి వెళ్ళొస్తే మాకు సంతానలేమి సమస్య పోయింది, ఇంకో టెంపుల్కి వెళ్ళొస్తే మాకు అనారోగ్యం అనేది అసలు ఎన్నో రకాలుగా ఉండేదండి, అన్నీ తగ్గిపోయాయి, ఇంకో టెంపుల్కి వెళ్ళొస్తే మాకు ఆర్థికంగా చాలా సమస్య ఉండేదండి, అవన్నీ తగ్గిపోయాయి, ఇంకో టెంపుల్కి వెళ్తే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టెంపుల్, ఈ భారతదేశంలోని ఒక్కొక్క టెంపుల్ని మీరు గమనిస్తే ఒక్కొక్క చరిత్ర అనేది ఉంటుంది.
ప్రతి ఒక్క టెంపుల్ అనేది ప్రతి ఒక్క అంశానికి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్ మీద ఒక్కొక్క టెంపుల్ని ఏర్పాటు చేశారు. ఒక సమస్య ఒక టెంపుల్లో వచ్చింది అంటే ఒక ఏరియాలో వచ్చింది అంటే అక్కడ టెంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి అక్కడ ఒక పుష్కరిణిని ఏర్పాటు చేసి ఆ సమస్య వచ్చిన వల్ల ఆ పుష్కరిణిలో స్నానం చేసి వెళ్ళడం వల్ల లేదంటే ఆ పుష్కరిణి యొక్క వైబ్రేటెడ్ వాటర్ని వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి దాన్ని తాగడం వల్ల వాళ్ళకు ఆ వైబ్రేషన్ ఎనర్జీ అనేది చాలా పవర్ఫుల్గా వస్తుంది. సో ఈ రహస్యాలు ఈరోజు వరకు మీకు ఎక్కడన్నా విన్నారా? మీకు ఎక్కడన్నా తెలిసిందా? మీరు పూర్వకాలంలోని సిద్ధాంతులు అంటే పెద్దవాళ్ళు 70, 80, 90 సంవత్సరాల పెద్దవాళ్ళు మాత్రమే దీనికి సంబంధించిన సమాధానం కానీ దీని యొక్క రహస్యాలు కానీ తెలుస్తాయి. కేవలం ప్రస్తుత కాలంలోని సిద్ధాంతులకు ఈ విషయాలన్నీ అవగాహన లేవు. ఎందుకంటే ప్రస్తుతం ఎట్లయిపోయిందంటే సమాజం మొత్తం ఒకటేనండి. మనము ప్రస్తుతానికి సంపాదించుకున్నామా, మనకి ఇచ్చేవాళ్ళు సరిగా లేరు, పూర్తి శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేద్దామన్నా అది లేదు, వినేవాళ్ళ అసలే లేరు, పాటించే వాళ్ళ అసలు మీకు కనుమరుగైపోయారు. ఒక ప్లాన్ తీసుకొని మనం దగ్గరుండి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అనే కాన్సెప్ట్ ఎవరికైనా ఉందా? సార్ మీరు ప్లాన్ ఇచ్చేసేయండి, మా బిల్డర్ ఉన్నాడు, నేను ఆయనతో మాట్లాడి మొత్తం బిల్డింగ్ అప్ చెప్పేసి ఆయన మనకు కట్టించేస్తాడు, అయిపోయింది. రెడీమేడ్ వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు ఒక ఇంటి నిర్మాణం కూడా రెడీమేడ్ లాగా అయిపోయింది. సో ఇంకేం సమాధానం చెప్పగలుగుతామండి? మీరు ఆలోచన చేయండి. సో 100కి 100% మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే కేవలం 5-10% అండి. ఆ 10% కూడా మనం అక్కడ ఇన్వాల్వ్మెంటే లేదు. పోని వాస్తవాలను వచ్చి ఆ పిల్లర్ లేసేటప్పుడు గోడ కట్టేటప్పుడు ఒక 5-6 అంశాల దగ్గర వచ్చి చూపించి మాకు ఈ అక్యురేట్ మీరు కట్టగలిగితే మాకు చాలా బాగుంటుంది కదా సార్, మీరు రావాలి. నేను కాదండి, మీ లోకల్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. మళ్ళీ మాట్లాడితే మీరే రమ్మంటారేమో అని చెప్తాను, నేను కాదు. ఎవరైతే మీకు సరైన విధంగా మీకు కడతారో ఆ పర్సన్ నాడ కూర్చోబెట్టండి, తన అమౌంట్ ఎంతో మాట్లాడి ఆయనకి ఇచ్చేసేయండి. ఆయన దగ్గరుండి మొత్తం అక్యురేట్గా కట్టిస్తాడు కదా, మీకే కదా బెనిఫిట్ అయ్యేది. మీరు ఆలోచన చేయాలండి. ప్రస్తుత కాలంలో ఆలోచన చేసే వాళ్ళు లేరు. సో ఇక్కడ ఫైనల్గా ఫినిషింగ్ ఒక టాపిక్ చెప్తాను చూడండి. ఈ టెంపుల్ యొక్క పుష్కరిణికి సంబంధించిన ఆయాది గణితానికి సంబంధించి ఏదైతే లెక్క ఉందో ఈ లెక్కలన్నీ కూడా ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్లో నేను టోటల్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాను. సో ఈ ఆయాదికి సంబంధించిన రహస్యాలు ఏవైతే ఉంటాయో, మీరు ఎంతోమంది పుష్కరిణికి వెళ్లాల్సిన పని లేకుండా ఆ పుష్కరిణి యొక్క మెజర్మెంట్ మీ నక్షత్రాలకు అనుకూలమైన పుష్కరిణి మెజర్మెంట్స్ తయారు చేసి అది ఒక ఆయాది బిందెకు గనక మనం చేస్తే అదే వాటర్ ఆ పుష్కరిణి అంతా ఆ జలం ఎంత పవిత్రమైనదో అంత పవిత్రమైన జలాన్ని మీ ఇంట్లో మీరు జనరేట్ చేసుకొని ఆ వైబ్రేషన్ని మీరు తీసుకొచ్చి మీరు తాగితే ఆటోమేటిక్ మీకు కావలసిన శక్తి తరంగాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ రూపంలో మీకు అందించబడుతుంది. సో ఎన్నో సమస్యలకు ఒక చిన్న సులువైన పరిష్కారం అంటే కేవలం ఒక్క ఆయాది బిందె. సో చాలామంది కూడా ఒక ప్రశ్న అడుగుతున్నారండి, సార్ మరి మీరు మాకు ఆయాది బిందె ఇస్తారా? నా డ్యూటీ ఒకటేనండి, నా డ్యూటీ లెక్క చేసి ఇవ్వడమే, బిందె మీకు మీరు చేసుకోవాలి. ముందే చెప్పేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ నేను బిందెల వ్యాపారం స్టార్ట్ చేసినాను, ఈయన బిందెలు అమ్ముకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నాడని మాటలు వస్తున్నాయి. అవన్నీ నాకు వద్దండి, నేను చెయ్యను కూడా చెయ్యను, మీరు డబ్బులు ఇచ్చినా చెయ్యను. ఎక్కడన్నా నాకు అడ్రస్ దొరికితే మాత్రం నేను ఖచ్చితంగా యూట్యూబ్లో పెడతాను, మీరు పోయి చేసుకోండి రండి అంతే. సో నేను కూడా చాలా వరకు ఫైండ్ అవుట్ చేస్తూనే ఉన్నాను. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ ఏంటి, వీటి యొక్క కాన్సెప్ట్ ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమైందని నేను భావిస్తున్నాను. సో మన హరివాస్తు ప్రేక్షకులందరూ ఈ వీడియోని సాధ్యమైనంత వరకు చాలామందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేపించండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.